దేవుడు ఇప్పుడు సేవలోనే అయితే కంటిన్యూ అవుతున్నారు. కానీ మేమైతే ఎవ్వరం కూడా మా కుటుంబంలో కానీ మేం కానీ నిన్ను సేవలోకి మేము ఎవ్వరం వెళ్ళమని చెప్పి మేమేం ప్రోత్సహించలేదు. ఎవరు కనీసం మా కళలో కూడా నువ్వు సేవకు వస్తావు ఇవ్వలేదు. కానీ ఏంటంటే దేవుడి కృపను బట్టి, నీకున్న ఆశను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపను బట్టి నువ్వై నువ్వు సేవకు వచ్చినావు. కాబట్టి ఆ దర్శనం నెరవేరాలి. ఆ మొదటి పిలుపును మర్చిపోవద్దు. ఆ మొదట ఏ ఆత్మ తీవ్రతతో పరిచర్య జరిగించినవో అదే ఆత్మ తీవ్రత. ఇంకా అనేక రెట్లైన వందలు వేల రెట్ల నశించిపోతున్న ఆత్మల కొరకు అంత తీవ్రతతో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన మంచి జన్మదినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుత రీతిగా దేవుని మహిమ కొరకు వాడబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు జన్మించిన దినాన్ని బట్టి ఈ దినం వరకు ఇన్ని సంవత్సరాలు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడినందుకు ప్రభుకు కృతజ్ఞత స్థుతులు. ఇంకా ముందున్న సంవత్సరంలో మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మాకు మన కుటుంబంలోకెళ్ళి దేవుడిని నిన్ను ఏర్పరచుకొని ఆయన సేవ కొరకు నిలబెట్టుకొని నశిస్తున్న ఆత్మల కొరకు బలముగా నిన్ను వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు. ఇంకా బలముగా దేవుని సేవలో కుటుంబం ఫ్యామిలీ నీవు బాగా దేవునిలో వాడబడాలని, ఎక్కువగా నశిస్తున్న ఆత్మల కొరకు బాగా సేవని బలంగా చేయాలని నా ఆశ. దేవుడు కుటుంబాన్ని దీవించగాక. ఎప్పుడు మీ కొరకు నా ప్రార్థన ఎల్లప్పుడూ మీకు తోడుకుంటుంది. దేవుడి చిత్తం నీ జీవితంలో నెరవేరాలని, మీరు కోరుకున్న ప్రతి విషయం దేవుడు సఫలం చేయాలని కోరుకుంటున్నాను. నీ పరిచర్య నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఇంకా అభివృద్ధి చేయడానికి కాపరి మా ప్రియ తమ్ముడు పాస్టర్ ఎన్ ఫ్రాన్సిస్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ బర్త్డే. దేవుడు తనకిచ్చినటువంటి ఈ జన్మదినానికై దేవునికి వందనాలు, దేవునికి కృతజ్ఞతలు. యాకోబు కుమారులలో ఫలించడు కొమ్మ అని యోసేపుకు దేవుడు ఒక బిరుదునిచ్చాడు. మా కుటుంబంలో యోసేపు వలె ఒక ఫలించడి కొమ్మగా మా తమ్ముడు పాస్టర్ ఎన్ ఫ్రాన్సిస్ గారిని దేవుడు పైకి లేదు. దేవునికి వందనాలు. తనని ఇంకా గొప్పగా భవిష్యత్తులో దేవుని మహిమార్థమై రాబో దినాల్లో భవిష్యత్తులో వాడుకోవాలని, దేవునికి మహిమకరంగా కుటుంబం అంతా వర్తిల్లాలని, భవిష్యత్తు అంతా మంచి ఆయురారోగ్యాలతో దేవుడి వారిని ఉంచి కాపాడి సంరక్షించి పోషించి జీవించాలని, ఇంకనూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు గొప్పగా నిలబెట్టాలని దేవుని ప్రార్థిస్తూ నడుస్తున్నాను. హ్యాపీ బర్త్డే బావగారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. నేను యవన కాలం నుంచి ఘనంగా సేవ చేస్తూ ఇక్కడ క్రైస్ట్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ని స్థాపించి మంచిగా దేవుల్లో బలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంకా దేవుడు మీకు మంచిగా ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వగాక. అదేవిధంగా దేశ విదేశాల్లో మీకు మీ యొక్క సేవ విస్తరించిన గాక అని ప్రార్థన చేస్తాను. ముగిస్తాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు గత సంవత్సరం అంతయు కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంను దయా కిరీటంగా దేవుడు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు బలంగా మిమ్మల్ని అభిషేకించి మీ యొక్క దర్శనాన్ని దేవుడు పూర్తిగా నెరవేర్చాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.
the day, my brother and best friend, our pastor, Ed Francis Garki, Maraka Nellore Christ for All Ministries Tarpuna, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున సంఘం తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి యొక్క సమక్షంలో నూతనమైన దయా కిరీటాన్ని మీకు ధరింపజేయుగాక. ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దీర్ఘాయువును, క్షేమమును, కాపుదల, భద్రత, మరీ సమృద్ధి అయిన దీవెనలు, సమాధానము, నెమ్మది, శాంతి, ఇంకా కుటుంబ పరంగా, సేవా పరంగా మీకు అత్యధికంగా దేవుడు దయచేయును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి దైవజనులు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, ఎన్ ఫ్రాన్సిస్ అన్నగారికి ఈ దినము బర్త్డే విషెస్ ని మేము తెలియజేస్తున్నాము. దేవుడి ఈ సంవత్సరం మీరు బలంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయురు ఆరోగ్యాల చేత దేవుడు నిన్ను మెండుగా దీవించునుగాక. నిన్ను దేవుడు చేతిలో నీకు రాజకీయ మకుటముగాను, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను ఈ సంవత్సరపు ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను బలంగా దీవించునుగాక. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బలమైనటువంటి తన సన్నిధి కాంతిని ఉదయంప చేసి ఈ సంవత్సరము సేవలో నిన్ను ఫలించినట్లుగా దేవుడు బలముగా నిన్ను వాడుకొనుగాక. వన్స్ అగైన్ ఐ విష్ యు హ్యాపీ బర్త్డే అన్నగారు. Praise the Lord, Pastor. Many more happy returns of the day. May God bless you according to the word. Psalm 20, verse 4. May He give you the desire of your heart and make all your plans succeed. Once again, many happy more happy returns of the day. Pastor, praise the Lord. Many more happy returns of the day, Anna. Na itvanti baddalu meeru enno jarupukovalani maa kudumbam tarapuna korukuntunnanu. Anni vidhaluga support chestu నన్ను సేవ విషయంలో ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. నేను చనిపోదామన్న టైంలో నిజంగా ఈ దైవజనుడు నన్ను ఎంతో ధైర్యపరిచి బలపరిచి దేవుని వాక్యాన్ని చెప్పి నన్ను ఒక సేవకుడిగా నన్ను నిలబెట్టాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం దానికి ఈ దైవజనుడు. ఆ దైవజనుడు నన్ను ఒక మాట నడిమంటే, మీ సేవ విషయంలో మాత్రం మీరు వెనుకకు వెళ్ళొద్దు, నేను ఉప్పర పని చేసైనా సరే నేను నిన్ను నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, కానీ మీరు మాత్రం సేవ ఆపొద్దు అనే విషయాన్ని నాకు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డా. అసలు ఇంత అద్భుతకరంగా మాట్లాడిన, నిజంగా నా కళ్ళలో నుండి నీళ్లు తిరిగినా ఇంత మంచి మాటలు దైవజనుడు చెప్పాడు. నన్ను ఒక తండ్రిలాగా నడిపిస్తున్నాడు, సేవ విషయంలో ఇంత ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు అని చెప్పి ఇంకా ఎంతో సేవ చేయాలని నిజంగా నేను అనుకున్నాను. దైవజనుడు దొరకడం ఎంతో ధన్యత. ఒక తండ్రిలాగా అన్ని విషయాలు నన్ను వాక్యం చెప్పే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ అనేక విషయాలను నన్ను బలపరుస్తూ నన్ను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజంగా ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవిని కనపరుస్తున్న ఎటువంటి స్వార్థం లేకుండా దైవజనుడు మంచి మనసు కలిగి క్రీస్తు లాంటి హృదయం కలిగి కొంతమంది సేవకులు ఏమనుకుంటే నాకంటే ఎక్కువ ఎదిగితే మీరు ఇంక ఎక్కువ అయిపోతారని చెప్పాను కూడా, కానీ ఆ ఈ దైవజనులు ఎటువంటి స్వార్థం లేకుండా ఒక తండ్రిలాగా పెంచి మమ్మల్ని నడిపించి నా పెళ్ళి చేసి నిజంగా నన్ను ఇంకా గొప్పవాడిగా నిలబెట్టాడు. నిజంగా అందరిని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. దైవజనుడు ఇటువంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటూ ముగిస్తున్నాను. రైజులాడనా, మీతో 11 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. నేను 11 సంవత్సరాల జీవితాన్ని ఒక మాటలో చెప్పలేను, కానీ కొన్ని మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మేము మాకు మీరు ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ తండ్రిగా మీ మమ్మల్ని ఉండి ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఈ స్థితిలో ఉన్నట్టు మొదటగా దేవుడు, ఆ తర్వాత మీరు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో సేవ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించి దేవుని పిలుపును మా ఏళ్ళ ఉన్న ఆ పిలుపును గుర్తించి మమ్మల్ని ముందుకు నడిపించారు. నాకు దేవుడు అంటే తెలియని ఆ సమయంలో దేవుడు నాకు, మీరు నాకు దేవుడిని ఇంకా లోతుగా పరిచయం చేసి మేము నడవలసిన మార్గాన్ని నేర్పించాను. ఈరోజు నేను చాలామందికి సాక్షిగా ఉండడానికి, ఒక సాక్షిగా ఉండడానికి మీరు నాకు ఇన్స్పైరించారన్న. ఇలాంటి మా జన్మదినాలు మనం చేసుకోవాలని కోరుకుంటాం. నీతో కలిసి ఉండడం నేను 8 సంవత్సరాల నుండి నీతో కలిసి నడుస్తున్నానన్న. ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉండాలో మొదటగా నేను మీ ద్వారానే తెలుసుకున్నానన్న. నేను వచ్చి జనగామకి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, కానీ
నేను ఒక 2 ఇయర్స్ ఈ జనగాంలో మన చర్చికి రాలేదు. కాకపోతే తర్వాత 2 ఇయర్స్లో ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మన చర్చికి వచ్చినాక సేవ చేయాలనే ఆశ నాకు ఉండేది. కానీ ఆ సేవ ఏ విధంగా చేయాలి, ఏదో బైబుల్ కాలేజీకి పోయి నేర్చుకొని రావడం వల్ల సేవ చేస్తానన్న ఆలోచన నాకుండేది. కానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నప్పటి నుండి, అంటే మీ యొక్క పరిచర్య చూసినప్పటి నుండి, మీరు యవనస్తులను ఏ విధంగా బలపరుస్తారు, యవనస్తులతో ఏ విధంగా మాట్లాడతారో, మీ యొక్క మాట విధానాన్ని బట్టి పరిచర్య కాదు ముందు కరెక్ట్గా ఆత్మలో, అంటే కరెక్ట్గా సంఘంలో ఏ విధంగా నిలబడాలి, పరిశుద్ధతలో ఏ విధంగా నిలబడాలని మీ మాటల ద్వారా, మీ యొక్క వాక్యం ద్వారా నేను చాలా నేర్చుకున్నాన. ఆ మాటలను బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను నా జీవితంలో అన్నీ ఉన్నా అవన్నీ వదిలిపెట్టుకొని దేవుని సేవ నేను ఏ విధంగా చేయాలనుకున్నానో ఆ క్రమంలో మీరు నన్ను నడిపిస్తూ నేను ఆ విధమైన సేవ చేస్తున్నాను. ఆ విధంగా నేను ఈ విధంగా ఇంత మంచి సేవ చేయడం అంటే కారణం మీరు నన్ను ప్రోత్సహించిన దాన్ని బట్టి అన్న. ఎందుకంటే చాలామంది సేవ చేయడం అంటే ఏదో 4 రోజులు బైబుల్ కాలేజీ పోయి స్టడీ చేసి వచ్చి సంఘాన్ని కట్టడం కాదు, కానీ ఆ అనుభవాల గుండా ఏ విధంగా వెళ్ళాలో మీ ద్వారా మేము నేర్చుకున్నామన్నా. ఈ యొక్క మంచి ఈ విధంగా నేను ఒక సేవకునిగా తయారు చేయడానికి నీ యొక్క ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉపయోగపడిందన్న. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని, మాలాంటి యవన బిడ్డలను ఇంకా ఎంతగానో ప్రోత్సహించి యవనస్తుల నుండి సేవకులను తయారు చేయాలని మా ఆశ అన్న. అలాంటి బిడ్డలను మీరు తయారు చేస్తారని దేవుని ప్రేమతో మేము విశ్వసిస్తున్నాం. నేను ఇక ఉండడానికి కారణం దేవుడు, తర్వాత మీరైనా నన్ను స్పిరిచువల్ అయినా ప్రతి విషయంలో స్పిరిచువల్గానైనా ఫిజికల్గానైనా మీరే ప్రతి విషయంలో నన్ను పట్టించుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నాను. అందరు పట్టించుకుని వండనాలన్న. నేను కొన్ని కొన్నిసార్లు తప్పిపోయిన సమయంలో ఇట్లా ఉండాలి తమ్ము ఇట్లా ఇట్లా అని ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వందనాలన్న. ఇలా నాలాంటివి యవనస్తులను ఇంకా అనేకులను దేవుని యుద్ధం నడిపించాలని ఇంకా కోరుతున్నాను. ఇంకా పరిచయలు ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న పేర్లలో ఒక్కొక్క అక్షరాన్ని వివరిస్తున్నాము. ఫెయిత్ఫుల్నెస్, రైట్యునెస్, అడ్మైరబుల్, నోబల్ పర్సన్, కరేజియస్, inspirational, supportive. Thank you for your all concernment on our life. May God gives you desire of your heart. We pray God to give victory over your battles. Your inspirational messages are creating wonders in our lives. You are my spiritual father. May God rest strengthen you. As a church, we are willing to support you in your up and downs. May God use you strongly in his ministry. We thank God for giving you knowledge and wisdom. Once again, we wish you many more happy returns of the day, Anna. Happy birthday, Anna. Anna, you are my inspiration. ఎందుకంటే ఒక పాస్టర్ లాగా జీవించడం అంటే అది ఈజీ కాదన్నయ్య. అటు ఫ్యామిలీని ఇటు చర్చ్ని మేనేజ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. అంత పెద్ద టాస్క్ కూడా మీరు ఎప్పుడూ నవ్వుతూ చేస్తున్నారు. మీరు ఇలాగే ఇంకా సేవలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.